అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచే దిశగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో నేడు రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్డ్ ను ప్రారంభించామని తెలిపారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో టీడీపీ ప్రభుత్వం కుమ్మక్కై బాధితులకి అన్యాయం చేసిందని విమర్శించారు. దేశంలో ఎక్కడా కూడా ప్రైవేట్ సంస్థ మూసేస్తే బాధితులకు ప్రభుత్వం న్యాయం చేసిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. కానీ అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను నేరుగా చూసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున న్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 20,000 రూపాయల లోపు డిపాజిట్లు కట్టిన బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ జగన్ చంద్రబాబుని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఈ నెల 24న 20,000 రూపాయల లోపు ఉన్న అగ్రిగోల్డ్ డిపాజిట్దారులకు వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు లేళ్ల అప్పిరెడ్డి వివరించారు. ఇప్పటికే 10,000 లోపు డిపాజిట్దారులకు 240 కోట్లు చెల్లించామని, 67 ఎకరాల అగ్రిగోల్డ్ స్థలాన్ని కోర్టుకు స్వాధీనం చేశామని ఆయన వెల్లడించారు. సమావేశానికి సంబంధించి 13 జిల్లాల నుంచి అగ్రిగోల్డ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేయటం, వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు. మీ అందరికీ కూడా తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థ 1995 సంవత్సరంలో ఆర్బీఐ నామ్స్ని ఏమాత్రం కూడా పాటించకుండా నాటి తెలుగుదేశ ప్రభుత్వంలో ప్రారంభించబడి తెలుగుదేశ నాయకుల సహాయం అనండి, సహకారాలనండి, మేనేజ్మెంట్తో వాళ్లకు ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందాలనండి, 2015లో తెలుగుదేశ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాజమాన్యంతో కుమ్ముక్కై అగ్రిగోల్డ్ సంస్థని యాజమాన్యం మూసివేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఉదాసీన వైఖరితో బాధితులందరూ కూడా ఈ రాష్ట్రంలో సుమారు 1,950,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో బాధితులు, అదేవిధంగా 9 రాష్ట్రాల్లో 32 లక్షల మంది బాధితులు అగ్రిగోల్డ్ తమ భవిష్యత్తుమైన భరోసా లేకుండా 100లాది మంది ఆత్మహత్యలు చేసుకోవటమో చనిపోవటమో జరిగినటువంటి పరిస్థితులు. ఎందుకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఈ సందర్భంలో చెబుతున్నానంటే, భారతదేశ చరిత్రలోనే ఒక ప్రైవేటు సంస్థ మోసం చేస్తే బాధితులకి డబ్బులు చెల్లించే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కేంద్ర ప్రభుత్వాలు ఇంతవరకు దేశంలో చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా, వాళ్ళ బాధలన్నీ కూడా విన్న తర్వాత అగ్రిగోల్డ్ బాధితులుగా ఉన్నటువంటి వారిలో రూపాయి కష్టపడి సంపాదించుకొని తోపుడు బండ్లో లేకపోతే కూరగాయలు అమ్ముకునో లేకపోతే చిన్న చిన్న వ్యవసాయ పనులకు వెళ్ళి తను సంపాదించినటువంటి సొమ్ములో పొదుపు చేసుకుంటే పిల్లల చదువులకి లేకపోతే కుటుంబ అవసరాలకి పిల్లల పెళ్లిళ్ళకి ఉపయోగపడతాయనే ఆలోచనతో వాళ్ళు డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ సొమ్ములన్నీ కూడా దిగమింగుకొని యాజమాన్యం టోపీ పెడితే బాధితుల పక్షాన నిలబడవలసినటువంటి ప్రభుత్వం చేష్టలుడిగి చంద్రబాబు చూసినటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.